हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचिलु। नेनु मी सुप्रिया। ई रोजु दसरा स्पेशल नालुगो रोजु अम्मवारी कुंकुम पूज चेसुकुन्नाम। चूडंडी आ वीडियो इक्कड पेट्टानु। इक्कड प्रसादंगा अल्लंगारलु सेमिया केसरु प्रिपेर चेसानु। दानिकि कावाल्सिन पदार्थालु तयार विधानं चूद्दाम। फस्ट सेमिया केसरु प्रिपेर चेसुकुन्नाम। स्टव् वेलिगिंचि कड़ाई पेट्टि प्रसादालु कदा, नेनु प्रसादालु कावनेवि वाडुतुन्नानु। आवने वेसुकुन्नानु। ఒక గ్లాస్ సేమియా వేసుకుంటున్నాం। లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకుంటే మనకి సేమియా కేసరి సేమియా పొడిపొడిలాడతా వస్తది ముద్ద అవకుండా। ఇప్పుడు ఒక గ్లాస్ కి రెండు గ్లాసులన్నర నీళ్ళు వేసుకోవాలి। రెండు వేసుకున్నాం అనుకో సేమియా గట్టిగా ఉంటది, రెండున్నర వేసుకుంటే మనకి చక్కగా ఉంటది। పంచదార వేసాక కూడా మనకి మెత్తగానే ఉంటది। ఇక చూడండి దగ్గర పడిపోయింది। ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం। ఒక గ్లాస్ సేమియా వేసాను కదా, ఒక గ్లాస్ పంచదార వేసి ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోద్ది। పంచదార సేమియా కలిపేసుకుందాం। మళ్ళీ పంచదార కరిగేటప్పటికి చూడండి సేమియా పల్చగా అయింది। ఇలా పంచదార పక్కన ఒక 5 నిమిషస్ ఉడకబెట్టుకోవాలి। మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు చిన్న కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు వేయించుకుంటున్నాను। వేగిపోయి ఇదిగో చూడండి సేమియా కేసర్లు వేసేసాను। సేమియా కేసర్ కూడా ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। యాలక్కాయ పొడి వేసుకున్నాను। ఇదిగో స్టవ్ ఆఫ్ చేసేసాను। మనకు చల్లారాక సమానంగా వస్తుంది। ఇప్పుడే గట్టిగా చేసేసామంటే తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్ది। ఇప్పుడు అల్లంగారలు ప్రిపేర్ చేసుకుందాం। పొట్టుమినపప్పు తీసుకుని కడిగి వేసుకుంటున్నాను। ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను। అల్లంగారలు అంటే అమ్మవారికి ఇష్టం, ఇలా పిండి రుబ్బేసుకున్నాను। మరి మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం బరకగా రుబ్బుకోవాలి। ఇప్పుడు కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి। ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసేసుకున్నాను। కొంచెం కొంచెం పిండి తీసుకుని చేయి తడి చేసుకుని ఇలాగా గారెలా చేసేసుకోవాలి। మనకు ఒకవేళ గారెలు చేయడం రాకపోతే పేపర్ ఏదైనా వాడి చేసుకోవచ్చు। ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను, కొత్త నూనె అందుకే ఇలాగా వస్తుంది నురగలాగాను। ఇంకా చూడండి గారెలు వేగిపోయి తీసేసుకుందాం। ప్లేట్లో వేసేసుకుంటున్నాను। ఇప్పుడు చూడండి ప్రసాదం కేసరి ఇందాటికి ఇప్పుడు గట్టుపడింది, ఇంకా చల్లారలేదు వేడిగానే ఉంది। గారెలు కూడా వేసేసుకుంటున్నాను। మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।